హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాడ్స్ డాటర్. ఇవాళ వచ్చేసి మనం నేను యూట్యూబ్ కోసం ఫస్ట్ టైం అన్నమాట ఫస్ట్ ఒక వస్తువు తీసుకున్నాను, ట్రైపాడ్ తీసుకున్నాను. దాని అన్బాక్సింగ్ అండ్ అది ఎలా యూజ్ అవుతుంది, నాకు ఇదంతా ఎన్ని డేస్ యూస్ చేసి నేను మీతో రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకున్న ట్రైపాడ్ వచ్చేసి టైగాట్, TYGOT, టైగాట్ అన్నమాట. అది ప్రోడక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వారికి, ఎవరైనా కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, హ్యాండ్తో మనకి వీడియోస్ షూట్ చేసుకోవడం కష్టమవుతుంది అనిపిస్తున్నప్పుడు ఈ ట్రైపాడ్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ ట్రైపాడ్కి వచ్చేసి మనం ఏ రకమైన మొబైల్ అయినా కానీ దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి, పైన మొబైల్ కానీ కెమెరా కానీ ఏదైనా పెట్టుకోవడానికి అడ్జస్టేబుల్గా ఉంటుందన్నమాట. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ప్యాకేజింగ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు చూడండి, పెద్ద బాక్స్, అది అమెజాన్ వాళ్ళ బాక్స్ ఇచ్చారు. లోపల వచ్చేసి ఆ ప్రోడక్ట్ లింక్, ప్రోడక్ట్ వాళ్ళ ప్యాకేజింగ్ ఉందన్నమాట. దానికి ఒక బ్యాగ్ కూడా వచ్చింది మనకి, అంటే ఆ ట్రైపాడ్ మనం యూజ్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది చూడండి, దాంట్లో వచ్చిందనమాట. అండ్ హైట్ వచ్చేసి చాలా బాగుందన్నమాట అది, అంటే మనం ఎంత ఒక మన హైట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది అంతే, అంత హైట్లో కూడా మనం షూట్ చేసుకోవచ్చు వీడియోస్ని. అండ్ హైట్ కూడా మనకి అది అడ్జస్టబుల్ వచ్చిందనమాట. ఎలా అంటే నార్మల్గా ఒక 3 స్టెప్స్లో ఉంటుందన్నమాట, అది చూపిస్తాను చూడండి. 3 స్టెప్స్లో మనకు అది అరేంజ్ చేసుకోవచ్చు మనం, అంటే స్మాల్ సైజ్లో కింద కూర్చొని వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక సైజ్లో, మీడియం సైజ్లో కావాలనుకున్నప్పుడు మీడియం, లేదంటే లార్జ్ పెద్దగా పెట్టేసుకోవాలనుకున్నప్పుడు దూరంగా ఉన్న వీడియోస్ అలాంటివి తీసుకోవడానికి అలా అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చిందన్నమాట. ట్రైపాడ్ అయితే చాలా బాగుంది, దాని అది కూడా స్ట్రాంగ్గా వచ్చిందనమాట. వెంటనే కొన్ని వెంటనే విరిగిపోతాయి కదా, అలా కాకుండా చూడండి. నేను చూపిస్తున్నది అది మొబైల్ పెట్టుకోవడానికి స్క్రూ లాగా వాళ్ళు ఓపెన్, అది ఓపెన్ చేసే ఇస్తారనమాట, మనం అది ఫిట్ చేసుకోవాలి. చూడండి ఫిట్ చేసేసాము. అండ్ మనకు వచ్చేసి ఓన్లీ ఇదంతా క్యారీ చేయడం కష్టం అనుకుంటే ఆ పైన పార్ట్ కనిపిస్తుంది కదా, అది కూడా తీసుకెళ్ళిపోవచ్చు. నార్మల్గా మొబైల్కి పెట్టేసుకొని మనం మొబైల్ పట్టుకోవడం అనేది చాలా రిస్కీగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్క్రూ ఉంది కదా ఇట్లాంటిది, అది పట్టేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట వీడియోస్ని ఈజీగా, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి. అవే 3 స్టెప్స్. ఈ బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, దానికి ఒకటి ఇట్లా ఓపెన్ చేయడానికి వచ్చిందనమాట. అది ఓపెన్ చేసి అలా దాన్ని పిన్ పెట్టేసినట్లయితే అది స్ట్రాంగ్గా అలానే ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ ఓపెన్ చేసాను, దాని లోపల నుంచి వచ్చింది. మళ్ళీ థర్డ్, మళ్ళీ ఇంకొకటి వచ్చింది చూడండి. అలా పెట్టేసి మనం ఒక్కరం అయితే వీడియోస్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఇటువంటి ట్రైపాడ్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి, ఎందుకంటే నార్మల్గా మనకి ఎప్పుడు ఎవరో ఒకరు ఉండరు కదా మనతో పాటు వీడియో షూట్ చేయడానికి. అందుకని ఈ ట్రైపాడ్ తీసుకున్నట్లయితే మనం దానికి ఏం చక్క మొబైల్ పెట్టేసుకొని వీడియోస్ అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, వేరే పర్సన్ అవసరం లేకుండా చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. పైన చూడండి, అది పైకి స్క్రూ, అది పైకి అనేసి నార్మల్గా మనం మొబైల్ని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి మొబైల్ సైజ్ అయినా ఇక్కడ ఫిట్ అవుతుంది. నార్మల్గా పర్టిక్యులర్ మొబైల్ కానీ ఏం కాదు, కెమెరా కూడా పెట్టేసుకోవచ్చు మనం దానికి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, నార్మల్గా ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లల వీడియోస్, ఫస్ట్ మూమెంట్స్ అలాంటివన్నీ మనం వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రైపాడ్ అయితే మీరు తీసుకోవచ్చు, చాలా రీజనబుల్గా ఉంది. అండ్ మీకు వీడియోస్ కూడా షేక్ అవ్వడం అలాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి కంపల్సరీ. వీడియోలో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి పర్చేస్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.